Good morning students, how are you all? I hope all are doing good and great. బాగున్నారు కదండి అందరూ? ఓకే లాస్ట్ లెసన్ ఏం నేర్చుకున్నాం చెప్పండి. చాలా రోజులు అయిపోతుంది ఎందుకంటే లాక్డౌన్ వల్ల. ఓకే లాస్ట్ లెసన్ మనం ఏం నేర్చుకున్నాము గుర్తుందా మీకు ఎవరైనా? అదేంటి మేడం రాత్రి తినిందే ఇవాళకి గుర్తుండదు, మళ్ళీ మీరు ఏం చెప్పారో క్లాస్ అని కూడా గుర్తుంటుందా? గుర్తు పెట్టుకోవాలి, దట్స్ వాట్ కాల్ నాలెడ్జ్. ఓకే లాస్ట్ లెసన్ ఏం నేర్చుకున్నాము? న్యూట్రిషియస్ ఫుడ్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు కమింగ్ టు అనదర్ లెసన్, రిలీజియస్ ఇన్ ఇండియా. వాట్ ఇస్ అవర్ టాపిక? రిలీజియస్ ఇన్ ఇండియా పార్ట్ వన్కి మీ అందరికీ వెల్కమ్. ఓకే పేజ్ నెంబర్ 58, కోర్స్ బుక్ వాల్యూమ్ 1, ఈవిఎస్ గ్రేడ్ 5. వాట్ ఆర్ దీస్ ప్లేసెస్ మీట్ ఫర్ ఆర్ వాట్ దే ఆర్ కాల్డ్? ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ప్లేసెస్ని. ఫస్ట్ మనకేం కనిపిస్తుంది? టెంపుల్ కనిపిస్తుంది, మాస్క్యూ. నెక్స్ట్ ఇది ఒక టెంపుల్, చర్చ్. సో ఇవన్నీ ఏంటివి? టెంపుల్స్ అంటే ఏంటో చెప్పండి. మన కామన్గా స్కూల్ ఈజ్ అ టెంపుల్ అంటారు. ఎందుకంటారో తెలుసా మీకు? స్కూల్ ఈజ్ అ టెంపుల్ ఎందుకంటే ఇక్కడ మంచి మాత్రమే నేర్పించబడుతుంది, లైఫ్లో ఎలా వెళ్ళాలి ముందుకి. సో అందుకని ఏం చెప్తాము, స్కూల్ ఈజ్ అ టెంపుల్ అంటే ఇక్కడ మంచి చెప్తారు, డిసిప్లిన్ చెప్తారు, లైఫ్లో ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా ఎదగాలనేది చెప్తారు. కాబట్టి స్కూల్ ఈజ్ ఏ టెంపుల్ అంటారు. అలాగే మనకు కూడా టెంపుల్స్ అనేవి ఉంటాయి కదా. ఇప్పుడు నేను క్రిస్టియన్ కాబట్టి నాకు టెంపుల్ ఏంటి? నాకు చర్చ్ ఉంటుంది, టెంపుల్ ఉంటుంది, చర్చ్ ఉంటుంది. చర్చ్ అన్నా, టెంపుల్ అన్నా, మాస్క్యూ అన్నా, అన్నీ కూడా ఒకటేనా? కానీ మనం చూసే విధానం వేరుంటుంది. కానీ అందరికీ భగవంతుడు వేరు వేరు కావచ్చు, కానీ ఆ భగవంతుడు ఒక్కరే. ఎందుకంటే మనం చూస్తాం కదా, మనకు మన రిలీజియన్ని బట్టి మనం ఒక్కొక్కరు దేవుడు అనుకుంటాం, కానీ ఉండేది మొత్తానికి కలిపి ఒకటే భగవంతుడు. ఓకే మనం చేసే మంచిలో, మనం చేసే పనిలోనే దైవాన్ని చూడాలన్నమాట. ఓకే ఓకే హూ సెలబ్రేట్స్ ద ఫెస్టివల్ అసోసియేట్ విత్ దిస్? ఇక్కడ మీ కింద క్రిస్మస్ ట్రీ కనిపిస్తుంది. సో ఎవరు సెలబ్రేట్ చేసుకుంటారు క్రిస్మస్ ట్రీతో? క్రిస్టియన్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ ఫెస్టివల్ ఏంటి? క్రిస్మస్. హూ ఆఫర్స్ ప్రేయర్ యాజ్ షోన్ హియర్? కింద ఒక అబ్బాయి ఇలా పెట్టుకొని ప్రేయర్ చేస్తున్నాడు. ఏంటది తను ఏం చేస్తున్నాడు? ఖురాన్ చదువుతున్నాడు, అంటే మాస్క్యూ, మాస్క్యూలోకి వెళ్ళి ఖురాన్ చదువుతాడు. సో తను ఏం చేస్తున్నాడు? తను ఎవరు? ముస్లిం. నెక్స్ట్ లాస్ట్ ఎవరుంది? సిక్ పీపుల్ ఉన్నారు. వాళ్ళకు రిలీజియన్స్ ఏంటి, వాళ్ళ మెథడ్ ఆఫ్ వే ఏంటి, అంటే మెథడ్ ఏంటి, ఎలా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు, ఇవన్నీ కూడా మనము తెలుసుకుంటాం. సో కింద థింక్ అండ్ డిస్కస్లో ఉంది, నేషనల్ ఫెస్టివల్స్ ఆర్ సెలబ్రేటెడ్ బై ఎవ్రీ ఇండియన్ త్రూ అవుట్ ద కంట్రీ. నేషనల్ ఫెస్టివల్స్ యాక్చువల్గా టుడే ఈజ్ ఐ థింక్ ఇవాళ అక్టోబర్ 2nd అనమాట, గాంధీ జయంతి అనమాట. ఇది కూడా ఒక నేషనల్ ఫెస్టివల్ కాదు, కానీ ఒక మంచి నేషన్ ఆఫ్ ఫాదర్ని మనం గుర్తు చేసుకోవడం, ఆయన బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడం. ఈజ్ ఎ గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ కదా. సో ఇలాగ నేషనల్ ఫెస్టివల్స్ని అందరూ సెలబ్రేట్ చేసుకుంటాం. వేర్ యాజ్ సమ్ ఫెస్టివల్స్ ఆర్ సెలబ్రేటెడ్ బై ఫ్యూ పీపుల్ ఓన్లీ. వై? మనం నేషనల్ ఫెస్టివల్స్ని అయితే మనం మొత్తం కంట్రీ అంతా సెలబ్రేట్ చేసుకుంటాము, కానీ కొంతమంది ఇప్పుడు దసరా వస్తే ఓన్లీ హిందూ సెలబ్రేట్ చేసుకుంటారు, క్రిస్మస్ వస్తే ఓన్లీ క్రిస్టియన్ సెలబ్రేట్ చేసుకుంటారు, నెక్స్ట్ రంజాన్ వస్తే ఓన్లీ ముస్లిం సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకు ఇలాగా? ఎందుకు మనము నేషనల్ ఫెస్టివల్స్ అయితే మొత్తం సెలబ్రేట్ చేసుకుంటాం కంట్రీ అంతా, కానీ ఇక్కడ ఏదైతే ఉందో రిలీజియన్స్కి వచ్చే లోపల వాళ్ళ వాళ్ళ ఫెస్టివల్స్ని ఎందుకు చేసుకుంటారు? వాట్ ఆర్ దీస్ ఫెస్టివల్స్ కాల్? నేమ్ సమ్ ఆఫ్ దెమ్. వై సో మెనీ ఫెస్టివల్స్ సెలబ్రేటెడ్ ఇన్ అవర్ కంట్రీ? యాజ్ యూ ఆల్రెడీ నో దట్ ఇండియా ఈజ్ ఎన్ ఎ పాపులర్ ఫర్ సెలబ్రేటింగ్ ఆఫ్ ట్రెడిషన్ ఆఫ్ ద కల్చర్ అండ్ ఫెస్టివల్స్ అనమాట. ఇండియా అనేది, ఇండియాలో చాలా రిలీజియన్స్ ఉంటాయి, చాలా ఫెస్టివల్స్ ఉంటాయి, ట్రెడిషన్ కూడా చాలా ఉంటుంది. ఎందుకు మనకు ఓన్లీ నేషనల్ ఫెస్టివల్స్ అయితే కంట్రీ మొత్తం సెలబ్రేట్ చేసుకుంటారంటే, వీఆర్ ఆల్ ఇండియన్స్, ప్లెడ్జ్ చేస్తాం కదా, ఐ లవ్ మై కంట్రీ అండ్ ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆర్ ఇండియన్స్. అంటే ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అక్కడ ఉన్న ఇండియన్స్ అందరూ కూడా నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నో క్యాస్ట్, నో రిలీజియన్, నథింగ్. వాట్ ఈస్ దేర్ ఇన్ ద రిలీజియన్ ఆర్ సంథింగ్ ఎల్స్? వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. యూ కెన్ గో టు అమెరికా అండ్ యూ కెన్ టెస్ట్ ద ఫ్లష్ ఆఫ్ ద పీపుల్ అండ్ యూ కెన్ కమ్ టు ఇండియా, యూ కెన్ టచ్ ద ఫ్లష్ ఆఫ్ ద పీపుల్, దే రిమైనింగ్ ద సేమ్. అంతే కదా, మనకు రెడ్ బ్లడ్ ఉంటుంది, అమెరికా వాడికి కూడా రెడ్ బ్లడ్డే ఉంటుంది. మనకు కొంచెం కలర్ వేరియేషన్స్ ఉంటాయి, ఎందుకంటే మనకి ఇది టాపికల్ రీజన్ కాబట్టి. మామూలుగా ఈ కలర్ డిస్క్రిమినికేషన్ అనేది కూడా ఎందుకు వస్తుంది అని అంటే, ట్రాపికల్ రీజన్స్లో ఉండే వాళ్ళు ఎక్కువగా సన్కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకు ఆటోమేటిక్గా సన్ రేస్ అనేవి అబౌవ్ 30 degrees లెవెల్స్ ఉంటే ఆటోమేటిక్గా స్కిన్ కలర్ అనేది తగ్గిపోతుంది. అర్థమైందా? కాబట్టి మనకి స్కిన్ డిస్క్రిమినికేషన్ అనేది వస్తుంది. అమెరికా వాడు ఎక్కువగా బిలో ఈక్వేటర్, అంటే ఈక్వేటర్కి కింద ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమవుతుంది, ఎక్కువగా కూల్ ఏరియాస్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి స్కిన్ అనేది డ్యామేజ్ కాదనమాట, కలర్ అనేది అట్లాగే మెయింటైన్ అవుతుంది. కానీ మనకు ఎక్కువగా
సన్ ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం కాబట్టి మనకి ఏమవుతుంది, ట్రాపికల్ రీజన్ ఎక్కువగా టెంపరేచర్ ఉంటుంది కాబట్టి కొంచెం కలర్ డిస్క్రిమినికేషన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో అదనమాట రీజన్, దానికి మించి వాళ్ళు వేరు మనం వేరు అనేది చాలా తప్పు. వాళ్ళు తెల్లగా ఉన్నారు మనం నల్లగా ఉన్నాము, ఇదేంటి, వీఆర్ ఆల్ హ్యూమన్స్. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉండొచ్చు, ఎన్నో రిలీజన్స్ ఉండొచ్చు, ఎన్నో 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 ఉండొచ్చు, కానీ మనం అందరం కూడా మనుషులం, హ్యుమానిటీ అనేది ఉండాలి అంతే కదా. మనతో పాటు పక్కనుండే వాళ్ళు కూడా మనలాగే బ్లడ్ ఉంటుంది, మనలాగే కళ్ళు ఉంటాయి, మనలాగే ముక్కు ఉంటుంది, మనలాగే నోరు ఉంటుంది, మనలాగే చోరు ఉంటుంది. అలా కాకుండా పక్కనుండే వాళ్ళు ఏమైనా కొంచెం డబ్బులు ఎక్కువగానే స్పెషల్ అవుతారా? ఏమీ లేదు. చనిపోతే అందరం ఎక్కడికి వెళ్ళిపోవాలి, వెళ్ళి మట్టిలోనే పడుకోవాలన్నమాట. సో ఆ యొక్క ట్రూత్ని ఎవరైతే తెలుసుకుంటారో, నేను పిల్లలకి ఎప్పటి నుంచో చెప్తూ ఉంటాను అనమాట, దెర్ ఈజ్ నో రిలీజియన్ బిట్వీన్ యు అండ్ మీ. ఓకే, దెర్ ఈజ్ ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ ఏజ్ గ్యాప్, దట్స్ ఇట్. దెర్ ఈజ్ ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్పీరియన్స్ వాట్ ఐ హ్యాడ్ అండ్ వాట్ యు నాట్ హ్యాడ్. ఎస్, వాళ్ళకి నేను ఉన్నంత ఎక్స్పీరియన్స్ లేదు, అందుకే వాళ్ళని పిల్లలు అంటాం. వయసు తక్కువ కాబట్టి పిల్లలు, చిన్న పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు అనుకుంటాం. సో వెన్ దే బికమ్ లైక్ మీ, వాళ్ళు నాలాగైనప్పుడు దే గోయింగ్ టు ఎక్స్ప్రెస్ ఎవ్రీథింగ్ వాట్ దే కెన్ ఫైట్ బిఫోర్ దే అండ్ కమింగ్ టు అప్. ఓకే, సో అలాగా అనమాట. సో మనకంటూ డిఫరెన్స్ని మనం క్రియేట్ చేసుకుంటున్నాం పిల్లలకి చిన్నప్పటి నుంచే. దెర్ ఈజ్ నో రిలీజియన్, దెర్ ఈజ్ ఓన్లీ వన్ రిలీజియన్, దట్ వీఆర్ ఆల్ ఇండియన్స్, దట్ వీఆర్ ఆల్ హ్యూమన్స్. ఓకే, ఇది మనం ఎప్పుడైతే వాళ్ళు పెడుతూ ఉంటామో పిల్లలు అప్పటి నుంచే, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు పెరిగే కొద్దీ దే బికమ్ ఏ వెరీ వెరీ గుడ్ పర్సన్స్. చిన్నప్పుడు మనం, నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను ఏంటి అని అంటే, మనం వేసేదేమో వేపాకు విత్తనమో లేదంటే పిచ్చి విత్తనమో వేసి అక్కడ యాపిల్ ప్లాంట్ రావాలంటే ఎప్పుడు అలా అనుకోకు, దాన్ని అత్యాశ అంటాం. అందుకే పిల్లలకి ఎప్పటి నుంచి అయినా చిన్నప్పటి నుంచి ఎక్కువగా మనం ఎంత మంచి ఇస్తామో రేపొద్దున వాళ్ళు అంతే మంచి వెళ్తారు. మంచి నేర్పివ్వాలి, ఎలా మాట్లాడాలో నేర్పివ్వాలి, ఎలా బిహేవ్ చేయాలో నేర్పివ్వాలి. చిన్నప్పటి నుంచి మనం వాళ్ళని మోల్డ్ చేసుకుంటారు. అంతే కదా పోటర్ ఎలా అయితే మోల్డ్ చేస్తాడో కుండని, అలాగే మోల్డ్ చేసుకుంటూ వచ్చినప్పుడు చక్కగా కుండ అందంగా చేయబడుతుంది. అలాగా చిన్నప్పటి నుంచి రిలీజియన్ బేస్, క్యాస్ట్ బేస్ ఇవన్నీ పక్కకు పెట్టేయాలి. మనకు కావాల్సిన చదువు, మనకు కావాల్సింది హ్యూమన్స్గా బ్రతకడం, మనకు కావాల్సిన కొంచెం హ్యూమానిటీ, మనకు కావాల్సిన పక్కన ఉండదు కొంచెం ఫ్రెండ్లీగా ఉండడం, కొంచెం హెల్ప్ చేయడం వాళ్ళకి బాగాలేనప్పుడు, ఇలాంటివి నేర్పిస్తే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎన్ ఎ బెటర్ ఇండియా ఐ హోప్. ఓకే, కమింగ్ టు ద పాయింట్, పేజ్ నెంబర్ 59. వాట్ ఆర్ దిస్ నేమ్స్ రిప్రజెంట్? హిందూయిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ, సిక్కిజం, బుద్ధిజం, జైనిజం, జొరాటిజం, జూదిజం, బాహిజం. These are the names of different religions adopted and practiced by the citizens of our country. In the this lesson, we will learn about different religions in India. So these are the religions. Manaku telisi konni telusu, kani teliyani religions kuda chaala unnai. Ippudu manaku enna unnai chudandi, 1 2 3 4 5 6 7 8 9 9 religions gunchi manam ivalu nerchukobothunnam. Okay, India is the land where people of different religions and cultures live in harmony. So India ani chaala రిలీజియన్స్ తో కూడింది. ఇప్పుడు మా ఇంటి పక్కన ముస్లిమ్స్ ఉంటారు అనమాట, అటు సైడ్ హిందూస్ ఉంటారు, మా ఇంటి ఎదురుగా క్రిస్టియన్స్ ఉంటారు. సో నేను అక్కడికి వెళ్ళి, లేదు నేను క్రిస్టియన్, నా చుట్టూ క్రిస్టియన్సే ఉండాలి, మీరు వెళ్ళిపోండి అంటే అవుద్దా? అవుతా చెప్పండి, అప్పుడు. సో అంతమంది ఉన్నా కూడా నేను వాళ్ళతో మింగిల్ అవుతాను. ఈవినింగ్ రాగానే వాళ్ళు ఏం చేసుకుంటారు, నాకు ఇస్తారు, నేను ఏం చేసుకుంటాను, వాళ్ళకి వెళ్ళి ఇస్తాను. ఎందుకు? నైబర్హుడ్ అనమాట, చుట్టుపక్కల వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటారు. దెర్ ఈస్ నో రిలీజియన్ బిట్వీన్ యూ అండ్ మీ, ఆల్ ఆర్ ఈక్వల్. ఓకే, and with religious tolerance and mutual respect, it is also birthplace of some great religions. The message of love and brotherhood evident in the celebration of different religion festivals throughout our country. So India anedi binnatvamlo ekatvam, unity in diversity antam kada. Endukantamu ikkada Hindu untadu, Muslim untadu, Christian untadu, Buddhism untadu, Buddhist untadu, next Jainist untadu, inta mandi unna kuda andaru em chestaru respect ga hello andi ante hello andi, namaste andi ante namaste అండి, ఇలా చెప్పుకుంటాం. ఎందుకలాగా? రెస్పెక్ట్ అంతే కదా, ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే మనం ఏం చేయాలి? యూ హ్యావ్ టు విష్ గుడ్ మార్నింగ్, నమస్తే, హవ్ ఆర్ యూ, యూ హ్యావ్ టు సే. దెర్ ఈజ్ నో కీపింగ్ ఆఫ్ యాంగ్రీ అబౌట్ దిస్. మనకి ఎవరైనా నచ్చని వాళ్ళు వెళ్తూ ఉంటారు, వెంటనే వెళ్ళి వాడు వస్తున్నాడు నేను రానుకో అలా అనుకో. వాళ్ళు ఒకవేళ మనతో ఫైటింగ్ చేసి ఉంటారు, గొడవ పడి ఉంటారు, పెన్సివ్ లేదేనో, పెన్ ఇవ్వలేదు, సంథింగ్ ఏదో ఒకటి, కానీ మన వెంటనే వెళ్ళి ఏం చేయాలి? విత్ ఇన్ మినిట్స్, విత్ ఇన్ ఫ్రిక్షన్ ఆఫ్ సెకండ్స్ యూ హ్యావ్ టు గో బ్యాక్ అండ్ టెల్ సారీ. నువ్వు సరే, నువ్వు వాళ్ళ తప్పున్నా మన తప్పున, యూ హ్యావ్ టు సే సంథింగ్ సారీ.
థ్యాంక్ యూ. సో ఇలాంటి మ్యాజికల్ వర్డ్స్తో మనం ఏం చేస్తాం, ఇండియా అనేది ఇంత డెవలప్ అవుతూ ఉంటుందన్నమాట. ఇన్ని రిలీజియన్స్ ఉన్నా కూడా ఎందుకు ఇంత బాండింగ్ ఉంది? ఎవరో ఒకరు అడ్జస్ట్ అయిపోతూ ఉన్నారు, అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు, అంతే కదా. ఇప్పుడు రంజాన్ వస్తే మా ఇంటి పక్కన ఉన్న ముస్లిమ్స్ ఖచ్చితంగా నాకు బాక్స్ పంపిస్తారు, క్రిస్మస్ వస్తే నేను ఖచ్చితంగా వీరంతా పలుస్తాను, ఎందుకంటే క్రిస్మస్ కదా, ఆ మాత్రం లేకుంటే ఎలాగానే నా ఫీలింగ్ అనమాట. సో అలాగా వాళ్ళ ఫెస్టివల్స్ అయితే నాకు ఇస్తారు, నా ఫెస్టివల్స్ అయితే నేను వాళ్ళకి ఇస్తాను. సో ఇలాగా మ్యూచువల్ అండర్స్టాండింగ్, నాకు ఏదైనా ఫెస్టివల్ వస్తే నేను ఇస్తున్నాను, వాళ్ళు ఏదైనా ఫెస్టివల్ వస్తే వాళ్ళు నాకు ఇస్తున్నారు, ఇలా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ప్రకారం మేమందరం ఒకే స్ట్రీట్లో కలిసి ఉంటున్నాం. దెర్ మే బి మెనీ రిలీజియన్స్, దెర్ మే బి మెనీ రీజన్స్ టు ఫైట్, బట్ దెర్ ఈస్ ఓన్లీ వన్ రీజన్ టు బీ వన్, ఈస్ దట్ వీఆర్ ఆల్ హ్యూమన్స్. ఓకే, ఇండియన్స్ అని చెప్పడం కంటే కూడా వీఆర్ ఆల్ హ్యూమన్స్ అని చెప్పడం నాకు చాలా ఇష్టం. ఇండియన్స్ అనేది వెరీ గుడ్, ఇండియా అనేటప్పుడు ప్రౌడ్గా ఫీల్ అవుతాం, కానీ హ్యూమన్స్ అనేటప్పుడు ఇంకా ప్రౌడ్గా ఫీల్ కావాలి, అంతే కదా. ఒక మనిషి ఇంకొక మనిషిని అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పండి? మీరే గమనించండి పిల్లలు, ఒక అమ్మాయి మీతో పాటు మీ ఏజ్ అమ్మాయి మీ క్లాస్లోని మీ పక్కనే కింద పడిపోయి ఉంటే అమ్మాయిని చూసినావు అవుతావా? వెంటనే వెళ్ళి ఏం చేస్తావు? లేపుతావు, పైకి లేపి ఓ అయ్యో దెబ్బ తగిలిందా, అయ్యో నేను సురేష్ రావు దగ్గరికి పిలుచుకోబోతాను, అది సురేష్ సార్ ఏం చేస్తారు కొంచెం ఆయమని పిలుస్తారు, సురేష్ సార్కి చెప్తాను, ట్యాబ్లెట్ ఏమని చెప్తాను, మేడంకి చెప్తాను, ఇలాంటివన్నీ చెప్తావు ఎందుకు? నీతో పాటు ఆ అమ్మాయి చదువుకుంటుంది, నీ ఏజే ఆ అమ్మాయికి ఉంది, నీలాగే అమ్మాయి కూడా హ్యూమన్ బీయింగ్ కాబట్టి. ఓకే, కమింగ్ టు హియర్, వాట్ ఈస్ కల్చర్? కల్చర్ ఈజ్ ద వే ఆఫ్ లైఫ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, దేర్ బిహేవియర్స్, బిలీఫ్స్ అండ్ వాల్యూస్ దట్ యాక్సెప్ట్ అండ్ పాస్డ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు నెక్స్ట్. కల్చర్ అంటే ఏంటి అంటే, ఒక మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు కల్చర్లో చాలా కల్చర్స్ ఉంటాయి. ఓకే, నేను క్రిస్టియన్, మా అమ్మమ్మ ఏం చేస్తారు, మా అమ్మమ్మ క్రిస్టియన్, సో వాళ్ళ అమ్మమ్మ కూడా క్రిస్టియన్ అయి ఉంటుంది. మా అమ్మ క్రిస్టియను, మా అమ్మ వాళ్ళ అమ్మ క్రిస్టియను, వాళ్ళ అమ్మ కూడా క్రిస్టియన్, అంటే మా అమ్మమ్మ క్రిస్టియను, నెక్స్ట్ మా అమ్మ క్రిస్టియన్, నేను క్రిస్టియన్. సో అలాగా రీజన్, ఇప్పుడు మా అమ్మమ్మ ఒకటి చేస్తుంది, ఏం చేస్తుంది, మార్నింగ్ లేవగానే ప్రేయర్ చేసుకోవాలని ఒక రూల్ పెట్టింది, అదే మా అమ్మ ఫాలో అవుతుంది, అదే నేను ఫాలో అవుతాను. సో ఇలాగ కొన్ని సెంటిమెంట్స్ కానివ్వండి, కొన్ని ఏదైతే సూపర్స్టిషన్స్ ఉంటాయో, కొన్ని ఇంకా బాగా చెప్పాలంటే వాళ్ళు ఏ పద్ధతి అయితే ఫాలో అవుతున్నారో మనం కూడా అదే పద్ధతి ఫాలో అవ్వడాన్ని ఏమంటారు, కల్చర్ అంటారు, అంతే కదా. చాలామందికి చాలా కల్చర్స్ ఉంటాయి, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క కల్చర్ ఫాలో అవుతుంటారు. ఇప్పుడు వాట్ ఈజ్ రిలీజియన్? రిలీజియన్ ఈజ్ అ సెట్ ఆఫ్ బిలీఫ్స్ అండ్ ప్రాక్టీస్ టు వర్షిప్ ఎ సూపర్ హ్యూమన్ కంట్రోల్ పవర్, ద సుపీరియర్ బీయింగ్ ఆర్ డిఐటీ. అంటే రిలీజియన్ అంటే ఏంటంటే ఒక సూపర్ న్యాచురల్ పవర్, భగవంతుడు. మనం ఏం చేస్తాము, ఎప్పుడైనా మనం ఎక్కువగా బాధలో ఉంటాం అంటే ఇంకా నాకు ఫస్ట్ ర్యాంక్ అసలు పిల్లలకైతే ఇంకా నాకు ఫస్ట్ ర్యాంక్ అసలే రాదు అనే డిప్రెషన్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనలో ఒక ఎనర్జీ వస్తుంది, దేవుడా నా లైఫ్ ఇంతేనా అని నువ్వు అనుకునేటప్పుడు, నాకు ఇంకా మార్క్స్ రావా, ఇంకా ఫస్ట్ ర్యాంక్ రాదా, ఇలా నువ్వు డిసప్పాయింట్ అయినప్పుడు, ఎందుకు దేవుడా నాకు ఇంతేనా, ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ రాలంటప్పుడే నువ్వు లేని ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, లేదు నేను చదవాలి, పక్కనోడితో పాటు నేను చదవాలి, నేను ముందుకెళ్ళాలి. సో అలాంటి ఒక ఎనర్జీ వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు, ఆటోమేటిక్గా హార్డ్ వర్క్ చేస్తావు. హార్డ్ వర్క్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు నువ్వేమంటావు, థ్యాంక్ గాడ్, ఏమంటావు, థ్యాంక్ గాడ్ యు లిజన్ మై ప్రేయర్స్. చూసారా, ఒక సూపర్ న్యాచురల్ పవర్. మనతో ఎవరైతే దేవుణ్ణి ఇంతవరకు నాకు తెలిసి ఎవరు చూడలేదు, హీఈస్ అన్ మైటీ గాడ్ ఎస్, ఆయన సర్వాంతర్యం, ఆయన అన్ని చోట్ల ఉంటాడు, ఆయన మన బాధలన్నింటినీ చూస్తూ ఉంటాడు, మన కష్టాలను చూస్తూ ఉంటాడు, మన పడే పెయిన్ని చూస్తూ ఉంటాడు, మనం ఎలాంటి కండిషన్లో వెళ్తున్నాము అనేది చూస్తుంటాడు, మనకి స్టడీస్ వస్తాయా రావా, హ్యాండ్ రైటింగ్ బాగా రాస్తావా రాయమా, ఇవన్నీ చూస్తూ ఉంటాడు. బట్ అట్ ఎ సర్టన్ టైం మనం ఎప్పుడైతే మరీ లో అయిపోతామో, ఇంకా మనకు నా వల్ల కాదు అని అయిపోతాము, అప్పుడు హీఈస్ గోయింగ్ టు లిఫ్ట్ యూ అప్. మనం చేసే హార్డ్ వర్క్లోనే మనం ఆ దైవాన్ని చూడొచ్చు. నేనైతే నేను ఎక్కువగా నమ్మేది ఏంటనంటే, మనం చేసే పనిలోనే ఆ దేవుడు ఉంటాడు, అంతే కదా. మనం ఎంత కరెక్ట్గా వర్క్ చేస్తే ఆ భగవంతుడు మనకంత కరెక్ట్గా రెస్పాన్సిబిలిటీగా ఫెయిత్ఫుల్గా ఉంటాడు. ఓకే, కమింగ్ టు హియర్, పేజ్ నెంబర్ 60, హిందూయిజం. హిందూయిజం ఈజ్ ద ఓల్డెస్ట్ రిలీజియన్ ఇన్ ద వరల్డ్ అండ్ లార్జెస్ట్ రిలీజియన్ ఇన్ ద ఇండియా. సో ఇండియాలో ఎక్కువగా కూడా 75% మెంబర్స్ ఎవరుంటారు, హిందూసే ఉంటారనమాట. ఇట్ ఈజ్ వెల్ నోన్
as Sanatana Dharma, and there is no specific person who can be considered the founder of Hinduism. So, oka specific person ante oka leader ane ayana leru anamata Hinduism ki. Chala mandi deeni Hinduism ni bodhisthu vacharu ante preach chestu vacharu. And it is actually a mixture of teachings from Vedas. So, it is a mixture of teaching okoka book lo nunchi. Vedas ante manaku manchi books untayi kada Vedas nu. రుక్ ఆయుర్వేద సంథింగ్ వేదాస్ ఉన్నాయి, ఫోర్ బుక్స్ ఉన్నాయి. సో అలాగా ఆ వేదాస్లో నుంచి ఒక్కొక్క ప్రిన్సిపల్స్ అంటే మంచి చెప్పేదాన్ని అంతటిని ఏమంటారు, ప్రిన్సిపల్స్ అంటారు. అంతే కదా, ప్రిన్సిపల్స్ చెప్తూ ఉంటాం. అలాగా ఒక్కొక్క దాంట్లో నుంచి మిక్చర్ ఆఫ్ టీచింగ్స్ ఫ్రమ్ వేదాస్, వేదాల నుంచి మనకు వచ్చింది. టీచింగ్ ఆఫ్ ఏషియంట్ రిషీస్ అండ్ గ్రేట్ సెన్స్ ఇంక్లూడింగ్ రీజనల్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్, దీస్ వర్ క్యారీడ్ ఫార్వర్డ్ త్రూ జనరేషన్స్ బై టీచర్ డిసిప్లైన్ రిలీజియన్స్ టు హెల్ప్ ద పీపుల్ లెడ్ ఎ డిసైపుల్ సోషల్ లైఫ్ ఫర్ మెనీ పీపుల్. హిందూయిజం ఇస్ అ కల్చర్, ఎ వే ఆఫ్ లైఫ్, ఎ మ్యాటర్ ఆఫ్ ప్రాక్టీస్ రాదర్ దాన్ బిలీవ్స్ అండ్ ఇట్స్ మోర్ దాన్ రిలీజియన్. ఇప్పుడు నేనున్నాను, నేను మీకు ఎవరినైనా టీచర్. సో నా దగ్గర నేర్చుకున్న పిల్లలు ఏం చేస్తారు, నా డిసైపుల్స్ అంటే నా శిష్యులు, నా స్టూడెంట్స్ కదా వాళ్ళు. రేపొద్దున నా అలాగే కొంతమంది టీచర్స్ కావచ్చు, నా ఇంకొంతమంది ఐపీఎస్ కావచ్చు, మీరు ఇంకొంతమంది డాక్టర్స్ కావచ్చు. సో నేనేదైతే చెప్తానో అన్ని మాటలు గుర్తుండకపోయినా ఏదో ఒక మాట అయినా గుర్తుంటుంది కదా, ఆ యొక్క మంచి మాట మీరు అప్పుడు అబ్బా మా టీచర్ చెప్పారు అవ్వాల, అందుకే నేను ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నాను, మా టీచర్ చెప్పిన మాట కరెక్టే. ఎందుకు, నా దగ్గర నుంచి మీరు నేర్చుకొని మీరు ఇంకొకరికి నేర్పిస్తున్నారు. అర్థమైందా, హిందూయిజం అంటే ఏంటి అనేది మనం టీచర్స్ దగ్గర నేర్చుకొని ఈ డిసైపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ప్రీచ్ చేసి పక్కన వాళ్ళని కూడా మోటివేట్ చేస్తూ ఉంటారనమాట. సో దట్స్ వాట్ హిందూయిజం. వీళ్ళు చూడండి నమ్మంది, చూడండి చేయండి ఏది కూడా బిలీవ్ చేయరనమాట. ఓకే, ఆదిశంకర, రామానుజనాచార్య, మాధవాచార్య, వివేకానంద ఆర్ సమ్ ఆఫ్ ద ఫేమస్ అడ్వకేటర్స్ ఆఫ్ దిస్ రిలీజియన్స్. కొంతమంది ఫేమస్ అంటే ఇప్పుడు మనకు మన జనరేషన్లో అయితే, మీ జనరేషన్లో అయితే ఎవరు మీకు తెలిసిన ఒక ఫేమస్ లీడర్స్ చెప్పండి, అబ్దుల్ కలాం. ఇంకా నెక్స్ట్ రీసెంట్గా ఎవరైనా గొప్ప వ్యక్తులు, మొన్న మన గవర్నర్ కూడా, ఎక్స్ గవర్నర్ కూడా చనిపోయారనమాట. సో అలాగా గొప్ప వ్యక్తులు ఉంటారు, వాళ్ళని మళ్ళీ మళ్ళీ తెలుసుకుంటూ ఉంటాం. మొన్న రీసెంట్గా నాకు కూడా ఎక్కువగా హార్ట్ టచ్ అయిందంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయారు కదా. సో ఐ ఫీల్ వెరీ బ్యాడ్, ఎందుకంటే అంత గొప్ప సింగర్ని మనం కోల్పోయాం. ఒక స్టేజ్కి రావాలి అంటే దాని వెనకల కొన్ని వేల లక్షల కోట్ల కష్టం అనేది ఒక మనిషి ఇన్వెంట్ చేస్తేనే అంత ఎత్తుకెళ్ళగలడు. అందుకే ఎప్పుడు నేను చెప్తాను, వితౌట్ హార్డ్ వర్క్ యూ షుడ్ నాట్ అలౌడ్ ఫర్ సక్సెస్. మనకు సక్సెస్ కావాలంటే హార్డ్ వర్క్ లేకుండా ఎప్పుడు కూడా హోప్ చేయకూడదు, ఎప్పుడు హార్డ్ వర్క్ చేయాలి. అలాగే కొంతమంది గొప్ప వ్యక్తులు, వాళ్ళు మనం చనిపోయినా, వాళ్ళు చనిపోయినా, మనం చనిపోయినా, ఇంకా వచ్చే 20 ఇయర్స్ జనరేషన్స్ చనిపోయినా కూడా వాళ్ళని మనము గుర్తు చేసుకుంటాం. అందుకే చనిపోయిన తర్వాత కూడా అలాంటి వాళ్ళు బ్రతికుంటారు, వాళ్ళనే మహాన్ భావులు అంటారు. సో ఇలాగా ఈ హిందూయిజంలో కూడా మీరు ఇక్కడ చూస్తున్నారా, వాళ్ళ ఫొటోస్ కూడా ఉన్నాయి. ఆదిశంకరాచార్య, రామానుజనాచార్య, మాధవాచార్య, వివేకానంద. సో వీళ్ళందరూ కూడా మెయిన్ పీపుల్ అనమాట హిందూయిజంలో. సమ్ ఆఫ్ ద మేజర్ స్క్రిప్చర్స్ ఆఫ్ హిందూయిజం ఆర్ వేదాస్, ద ఉపనిషాద్స్ అండ్ రామాయణ అండ్ మహాభారత, ద భగవద్గీత అండ్ పురాణాస్. సో మనకు కొన్ని హోలీ బుక్స్ ఉంటాయి, అందరికీ హోలీ బుక్స్ ఉంటాయి కదా అన్ని రిలీజియన్స్లో. అలాగే హిందూస్కి హోలీ బుక్స్ ఏంటివి, వేదాస్ ఉంది, రామాయణ ఉంది, మహాభారత ఉంది, భగవద్గీత. హిందూస్ వర్షిప్ ఎ నెంబర్ ఆఫ్ గాడ్స్ అండ్ గాడెసెస్ అలాంగ్ విత్ వర్షిపింగ్ ఐడల్స్. హిందూస్ ఆల్సో ప్రాక్టీస్ నేచర్ వర్షిప్. సో హిందూస్కి చాలామంది దేవుళ్ళు ఉంటారు, దేవతలు ఉంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఇష్టం. అంతే కదా, ఇప్పుడు కొంతమందికి శివుడు ఇష్టం, కొంతమందికి ఆంజనేయుడు ఇష్టం, కొంతమందికి రాముడు ఇష్టం, కొంతమందికి కృష్ణుడు ఇష్టం. ఇలా కొంతమందికి దేవతలు అయితే లక్ష్మీదేవి అందరికీ ఏంటి, ఈవెన్ నేను చాలా వరకు వినింది ఏంటంటే శుక్రవారం అయితేనే ఏం చేస్తారు, బాగా ఇల్లంతా క్లీన్ చేస్తే. ఎందుకు ఎందుకు ఇలా క్లీన్ చేస్తున్నారంటే లక్ష్మీదేవి వస్తుందండి. లక్ష్మీదేవి అంటే ఏంటి, డబ్బులు వస్తాయండి బాగా. అలా కొంతమందికి లక్ష్మీదేవి అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. కొంతమందికి సరస్వతీదేవి అంటే చదువు రావాలి ఖచ్చితంగా, సరస్వతి నిలయం అంటూ ఉంటారు కదా మన వేదాసులు కూడా, ఎందుకు చదువుల తల్లి కాబట్టి. ఇలాగ కొంతమంది దేవతలు అంటే కూడా ఎక్కువ ఇష్టం. నెక్స్ట్ వీళ్ళు నేచర్ వర్షిప్ అంటే సూర్య నమస్కారాలు చేస్తారు మార్నింగ్ లేవగానే. నెక్స్ట్ ఇంకోటి ఏం చేస్తారు, ఎక్కడైనా చెట్టు కనిపిస్తే దానికి ఏం చేస్తారు, తాయెత్తులు కడుతూ ఉంటారు. నమ్మకాలు, ఎవరి నమ్మకాలు వాళ్ళే. యూ షుడ్ నెవర్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ద బిలీఫ్స్. ఎప్పుడు ఒకరి నమ్మకాలను మనము తప్పుగా భావించకూడదు. వాళ్ళ నమ్మకాలు వాళ్ళకు ఉంటే మన నమ్మకాలు మనకుంటాయి. అకార్డింగ్ టు దెమ్ ద 3 లార్డ్స్ హూ రూల్ ద వరల్డ్ ఆర్ బ్రహ్మ. వాళ్ళ ప్రకారం మనం చూసుకుంటే ఈ భూలోకాన్ని ఎవరు పరిపాలిస్తున్నారంటే బ్రహ్మ.
ब्रह्म द क्रिएटर एवर भूमि सृष्टिचारो विष्णु द प्रिजर्वर एवर चूस्ो द शिव अंड द डिस्ट्रॉयर एवर मूडो कम विपतार कदा शिवड़ अटार कदा कोपम वस्ते आये मुगर त्रिमूर्त मुगर పరిపాలిస్తున్నారు. ద కాన్స్టెంట్ ఆఫ్ బర్మా ఈజ్ సరస్వతి. ద గాడెస్ ఆఫ్ లర్నింగ్, సరస్వతి ఎవరు? గాడెస్నెస్ ఆఫ్ లర్నింగ్, చదువుల తల్లి. విష్ణు కాన్స్టెంట్ ఈజ్ లక్ష్మి, అంటే విష్ణు భార్య ఎవరు? లక్ష్మి. నెక్స్ట్ ద గాడెస్ ఆఫ్ వెల్త్ ప్రాస్పరిటీ, శివ కాన్స్టెంట్ ఈజ్ పార్వతి. ఎవరైతే మనకు మంచి సంపదని ఇస్తారో, మంచి ప్రాస్పరిటీ వెల్త్ని ఇస్తారో వాళ్ళని ఏమంటారు? ఆ దేవుడు ఎవరు? శివుడు. శివుడి భార్య ఎవడు? పార్వతి. హూ ఈజ్ వర్షిప్డ్ యాజ్ ఎ కాళీ యాజ్ దుర్గా. సో పార్వతిని ఏమంటాం? కాళీ. కాళీ అండ్ నెక్స్ట్ దుర్గాదేవి అంటాం కదా, ఆమె పార్వతి. ద గాడెస్ ఆఫ్ పవర్ అండ్ స్ట్రెంగ్త్. ఎప్పుడైనా మనకు బలహీనం అయిపోయినప్పుడు దుర్గాదేవిని వెళ్ళి ప్రేయర్ చేసుకోని చెప్తూ ఉంటాం కదా, సో పవర్ అండ్ స్ట్రెంగ్త్. సో ఇవాళ మనం హిందూయిజం గురించి తెలుసుకున్నాం కదా, ఇంకా చాలా ఉంది హిందూయిజం గురించి తెలుసుకోవడానికి. కమింగ్ టు నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ నేను ఇంకొన్ని విషయాలు చెప్పబోతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.